రైట్కి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ఆలస్యం అవుతుంది. 2 రోజుల పర్యటన కోసం ఇప్పటికే విశాఖ చేరుకోవాల్సి ఉంది. అయితే విశాఖలో మిలాన్ రిహార్సల్స్ జరుగుతుండటంతో పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్ కు నేడు అధికారులు క్లియరెన్స్ ఇవ్వలేదని తెలుస్తుంది. దాంతో షెడ్యూల్ మారినట్లు సమాచారం. సాయంత్రం 5:45 హైదరాబాద్ లో బయలుదేరి సాయంత్రం 6:45 విశాఖ వస్తారని చెబుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ ఇన్ప్యూట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు చెప్పండి. ఎన్నికలకు సంబంధించి పొత్తులకు సంబంధించి చర్చించేందుకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ విశాఖ రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల, సాంకేతిక కారణాల వల్ల ఆయన సాయంత్రం రాత్రి 7 గంటలకి వస్తారని కూడా సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే నావీకి సంబంధించిన మిలాన్ కార్యక్రమాలు, రిహార్సల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాసేపట్లో. ఈ రిహార్సల్ కారణంగా రిహార్సల్ జరిగే సమయంలో ఎక్కడ కూడా ఫ్లయింగ్ కి అనుమతి ఇవ్వరు. నావీ విశాఖ ఎయిర్పోర్ట్ నావీ అధీనంలో ఉంటది కాబట్టి టైం చేంజ్ చేసినట్టు కూడా పార్టీ నాయకులకు చెప్తున్నారు. వాస్తవానికి ఆయన హైదరాబాద్ 2:30 బయలుదేరి 3:30 ఈ టైం కల్లా విశాఖలో ఉండాలి. కానీ తాజాగా అందిన సమాచారం మేరకు ఆయన 5:45 బయలుదేరి 6:45 విశాఖలో ఉంటారు. 7 గంటలకి ఆయన బయలుదేరి నవ్వేట్లకు వస్తారు. ఈలోపు కార్యక్రమం సంబంధించి జిల్లాలకు సంబంధించి నాయకులంతా కూడా చేరుకుంటున్నారు ఆయనతో సమీక్షించేందుకు కూడా. ఇప్పటికే 2-3 జిల్లాలకు సంబంధించి సమీక్ష జరగాల్సి ఉన్నప్పుడు కూడా జాప్యం కారణంగా మరింత లేట్ అయ్యే అవకాశం ఉంది. రాత్రి 7 గంటల తర్వాత పవన్ కళ్యాణ్తో జనసేన ముఖ్య నాయకులంతా కూడా భేటీ అయిన సమావేశం జరుగుతున్నారు. మిలాన్ సంబంధించి కార్యక్రమాలు ఉన్నాయి. ఈ 3 రోజులు కూడా రిహార్సల్స్, బీచ్ రోడ్లో రిహార్సల్స్ జరుగుతాయి. ఈ కారణంగా ఫ్లయింగ్ కి సంబంధించినటువంటి నిబంధనలు నావీ విధించిన కారణంగా రాలేదని చెప్తున్నారు. టైం జాప్యం అవుతుందని చెప్తున్నారు. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే విశాఖ ఎయిర్పోర్ట్ నావీ అధీనంలో ఉంటుంది. వాళ్ళ అనుమతి మేరకే స్పెషల్ ఫ్లైట్లన్నీ కూడా రావాల్సిన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ కూడా స్పెషల్ ఫ్లైట్లు రానున్నారు. అందువల్ల ప్రత్యేక విమానానికి సాయంత్రం అనుమతి ఇచ్చినట్టు చెప్తున్నారు. దానివల్ల జాప్యం అవుతుంది. అయితే ఇప్పటికే నాయకులు అయితే జిల్లా నుంచి వచ్చినట్టు, ఉత్తరాంధ్ర జిల్లా నుంచి వచ్చిన నాయకులంతా కూడా చేరుకున్నారు. మరోవైపు నాగబాబు కూడా అనకాపల్లిలో అందరూ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నారు. మెగా బ్రదర్స్ అందరితో కూడా సాయంత్రం ఆయన మొత్తం ఈ కార్యక్రమాలు ముగించుకుని పవన్ కళ్యాణ్కి ఒక నివేదిక కూడా ఉన్నారు. ఉత్తరాంధ్రలో ఎక్కడెక్కడ ఏం పరిస్థితుంది అని కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఈ జాప్యం కారణంగా నాయకులు అయితే అందరూ కూడా ఒక్కొక్కరు నవేట్ల దగ్గర చేరుకున్నారు. వరలక్ష్మి, రైట్ రైట్ వాసు, థ్యాంక్ యూ.